పంట పొలాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను పై స్థాయి అధికారులకు పంపించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి పద్మలత చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాల వివరాలను పద్మలత తెలిపారు. మండలంలో సుమారు 10,000 ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందని, ఇందులో 1,700 ఎకరాల వరి పంట నష్టం జరిగిందని, దీనికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మనకి నార్మల్ ఏరియా అండి, గవర్నమెంట్ ఇచ్చిన నార్మల్ ఏరియా అయితే యాక్చువల్గా మనకి ఇచ్చిన సోన్ ఏరియా వచ్చినప్పటికి 4,852 హెక్టార్ల వరకు కూడా మనకి ప్యాడీ ఇక్కడ సాగు చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు మన సైక్లోన్ వచ్చే టైంకి మనకి ఒక 30% ఏరియా హార్వెస్ట్ అయ్యింది. ఇప్పటి వరకు అయితే ఒక 50% ఏరియా వరకు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. సుమారు 24 హెక్టార్ల వరకు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా డ్యామేజ్ ఏరియా మేము పైకి రిపోర్ట్ చేసింది అయితే 865 హెక్టార్లు 765 ఫార్మర్స్ తీవ్రంగా ఈ సైక్లోన్ కారణంగా మరి నష్టం జరగడం జరిగింది. దీన్ని మేము ఎన్యుమరేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 90% ఎన్యుమరేషన్ కూడా ఇప్పటి వరకు దాదాపు కంప్లీట్ చేసాము. ఇంకొక 10% ఉంది. ఈ రోజుతో టోటల్గా ఎన్యుమరేషన్ కంప్లీట్ చేసి మా ఉన్నతాధికారులకి 10th లోపల మేము హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీ కూడా పైకి సమర్పిస్తామండి.